అధ్యక్ష, అట్లాగే రైతు భరోసా, రైతు భరోసా మీరు డబ్బులు ఇయ్యరు, ఎన్నికల కోడ్ వచ్చింది అడ్డం పెట్టి ఆపేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు. అధ్యక్ష, ఎన్నికల కోడ్ వస్తే కూడా ఆ రాకముందే మన రైతులకి డబ్బులు ఇవ్వాలి పెట్టుబడి కోసం అని చెప్పి, వెంట వెంటనే అనేక ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధు డబ్బులు వేసాం. రైతు భరోసా గురించి ఆలోచన చేస్తాను, ఏ రకంగా చేయాలి. ఆ రైతు బంధు వేసిన డబ్బులు వేసిన తర్వాత ఆ రైతు బంధులో 5 సంవత్సరాల్లో గుట్టలు, రోడ్లు వేసిన వాళ్ళకి, అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, ప్లాటింగ్ చేసిన వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకి 1000 కోట్ల. అధ్యక్ష, ప్రజల సొమ్మది, ప్రజల డబ్బు, మనం పంచేది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను అడిగి నిజమైనటువంటి లబ్ధిదారులకి, రైతులకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే మనం కాదు నిర్ణయం చేయాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్దాం, రైతులను అడుగుదాం, అందరినీ అడిగి వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి అంతిమంగా ఇదే శాసనసభలో ఇక్కడ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం విధి విధానాలు తయారు చేసి ప్రతి పైసా అర్థవంతంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్నాం. 100కి 100 పాళ్ళు రైతు భరోసాను కూడా అమలు చేస్తాం. మీరు ఏమని అనుకుంటున్నారో మేము చేయమని నో, అది కూడా చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, అధ్యక్ష అట్లాగే అసలు మీకు ఆదాయం ఏడొస్తుంది, ఆదాయం ఏడొస్తుంది అంటే నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష. అదనంగా అధ్యక్ష, వీళ్ళ బడ్జెట్ గురించి చెప్తే మాకు ఆదాయం ఎట్లా వస్తుందో కూడా నేను లెక్క చెప్తాను అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు మీరు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. మేము ఎంత రియలిస్టిక్గా ఉన్నామో ఒక్కసారి మీ ద్వారా సభకి అందరికి తెలియాలి అధ్యక్ష. 2014-15 అధ్యక్ష వీళ్ళు బడ్జెట్ పెడితే 1,638 కోట్లతో బడ్జెట్ పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 61.9% మాత్రమే, అంటే అధ్యక్ష 62,306 కోట్లు మాత్రమే. ఎందుకు పెట్టారు అధ్యక్ష ఇంత పెద్దగా? ఒకటి సరే, అది మొదటిది. సరే, ఆ తర్వాత లాస్ట్లో చివరి 5 సంవత్సరాలు అధ్యక్ష, ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్కి, యాక్చువల్ ఎక్స్పెండిచర్కి మినిమం 20 నుంచి 25% గ్యాప్ పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇక చివరి ఎన్నికల సందర్భం 2023-24 అయితే నేను చాలా అంతేలు, దాదాపు 3 లక్షల దాకా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను 70,000 దాకా అయ్యా మీది గ్యాప్ ఉంటుంది ఎందుకు పెడుతున్నారని. అయినా లేదు వస్తాయండి మేము పెట్టేసి చేస్తూ ఉన్నాం, మమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు లెక్కలు తీస్తే అట్లాగే వచ్చింది మీది. ఇది రికార్డ్, దీంట్లో ఎక్కడ నేను అబద్ధాలు చెప్పేది కూడా లేదు. 2022-23లో 2,56,859 కోట్లు పెడితే యాక్చువల్ మీరు ఎక్స్పెండ్ చేసింది కేవలం 2,04,000 మాత్రమే. అధ్యక్ష, 2,90,000 పెడితే మీరు పెట్టింది ఎంత 2023-24లో 2,90,396 కోట్లు పెట్టారు, మీకు వచ్చింది ఖర్చు పెట్టింది 2,31,000. అధ్యక్ష, మీరు